సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారు, అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ గారు, ఇతరులు టీఆర్ఎస్ పార్టీ పైన, మా బొగ్గులని కార్మిక సంఘం పైన, మా నాయకుల పైన, మా ప్రభుత్వం పైన దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరును ఇందాక నేను చూడడం జరిగింది. కొంతమంది మిత్రులు దీనిపైన మీ కామెంట్స్ కావాలంటే సరే ఇమీడియట్గా మాట్లాడదామని చెప్పి ప్రతిస్పందిస్తా ఉన్నాం. ఇవాళ నేను సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను ఒక్కటే అడుగుతున్నా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. 2014 జూన్ 14 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేసినటువంటి కాపీని నేను మీకు మీడియా మిత్రులందరికీ పిలుస్తాను. దీంట్లో చాలా స్పష్టంగా దినదిన గండంగా పనిచేసేటటువంటి మా సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆనాడు రాష్ట్ర అసెంబ్లీలో మేము తీర్మానం చేసి పంపిస్తే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఈ అంశంపైన కూడా పార్లమెంటులో లేవనెత్తి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఇప్పటికే మా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మేము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఇంకా దీని పట్ల తాత్సారం చేయడం అంటే సింగరేణి కార్మికులపైన భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి, ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ లేనట్టే అని చెప్పి నేను ఆనాడు లోక్సభలో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తిస్తాను. అప్పటి మా నిజామాబాద్ ఎంపీ గారు, తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత గారు కూడా ఈ అంశానికి సంబంధించి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ చేతల్లో ఉన్నటువంటి పని, వాళ్ళు చేయాల్సినటువంటి పని, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పనిని వాళ్ళు చేయకుండా విస్మరించి ఇవాళ సింగరేణి కోల్బెంట్ ఏరియాలో తిరుగుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో చేస్తాము అనేటటువంటి భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను కార్మిక సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇగో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం భారతీయ జనతా పార్టీ వైఖరికి 2014 జూన్ 14 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి తీర్మానమే ప్రత్యక్ష సాక్ష్యం భారతీయ జనతా పార్టీకి సింగరేణి కార్మికుల మీద, సింగరేణి ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం, ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంటే మీ చేతుల్లో ఉన్నటువంటి దాన్ని చేయకుండా ఇవాళ మళ్ళీ కొత్త భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సింగరేణి కొలుబెల్ ఏరియాలో. అదే కాకుండా మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆయన ఏదో ఎంక్వైరీ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. సిబిఐ కాకపోతే సిబిఐ అయ్యా, సిబిఐ తాత ఎంక్వైరీలు వేసుకోరు, మీకు దమ్ముంటే కదా, దమ్ముంటే సిబిఐ అయ్యా, సిబిఐ తాత ఎంక్వైరీలు కూడా వేసుకోండి. ఇవాళ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకొని ఎట్లా పడితే అట్లా చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి తీరును సింగరేణి కార్మికులు కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ మీ పరిధిలో మీరు చేయాల్సినటువంటి దాన్ని మీరు చేయకుండా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసినామండి సింగరేణిలో మేము కార్మికులకు, కార్మిక సోదరులకు తెలియదా? దగ్గర దగ్గర 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఈరోజు వరకు 14,000 పైచిలకు ఉద్యోగాలు సింగరేణి ప్రాంతంలో యువకులకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆనాడు వారసత్వ ఉద్యోగాల్ని అప్పటి పాలక వర్గాలు పోగొడితే, అప్పటి ప్రభుత్వాలు వారసత్వ ఉద్యోగాల్ని పోగొడితే, మళ్ళా మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మా యువకులందరికీ కూడా న్యాయం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 2014 నాటికి లాభాల వాటా, 2014 సంవత్సరం నాటికి రాష్ట్రం ఏర్పడే నాటికి లాభాల వాటా అప్పటి ప్రభుత్వాలు 18 నిర్ణయిస్తే దాన్ని మొన్నటి వరకు 28% చేసినటువంటి ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం. లాభాల వాటా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 18% ఉంటే ఇవాళ 28%, కేవలం 6.5-7 సంవత్సరాల కాలంలో 28% లాభాల్లో వాటా ఇచ్చినటువంటి ప్రభుత్వం మా కేసీఆర్ గారి ప్రభుత్వం. గతంలో పండుగ అడ్వాన్సు 10,000 రూపాయలు ఉంటే దాన్ని 25,000 పెంచినటువంటి ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వం. గతంలో గనిలో ఏదన్నా అనుకోని సంఘటన జరిగి కార్మికుడు మరణిస్తే మ్యాచింగ్ గ్రాంట్ కేవలం 1,00,000 రూపాయలు వచ్చేది, దాన్ని 10 రెట్లు పెంచి 10 లక్షలు చేసినటువంటి చరిత్ర మా టీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా సొంత ఇల్లు కట్టుకుంటానే ఎవరైనా కార్మికుడు భావిస్తే వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. కార్మికులే కాకుండా
కార్మికుల తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కార్మికుల తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు సేవలకు సంబంధించి నిర్ణయం తీసుకొని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని కార్మికుల తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయం ఈ ప్రభుత్వ హయాంలో కొనసాగుతూ ఉంది. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో మీ అందరూ కూడా తెలుసు ఎండ ఎక్కువ ఉంటుంది, విపరీతమైనటువంటి వేడి ఉంటుంది, అసలు ఎండాకాలం పూట భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది, టెంపరేచర్ చాలా హైలో ఉంటుంది. కాబట్టి సింగరేణి కార్మికుల క్వార్టర్లన్నిటికీ కూడా ఏసీ సౌకర్యం కల్పించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి గతంలో 12 వారాలు మాత్రమే ప్రసూతి సెలవులు ఉంటే వాటిని 26 వారాలకు పెంచినటువంటి చరిత్ర మా ప్రభుత్వానిది. ఐఐటి ఐఐఎంలలో ఐఐటి ఐఐఎం లాంటి సంస్థల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ఎవరికైనా అక్కడ అడ్మిషన్లు వస్తే ఆ పిల్లల ఫీజులను కూడా కంపెనీయే చెల్లించేటట్టు నిర్ణయం తీసుకున్నటువంటిది మా ప్రభుత్వ హయాంలో జరిగింది. అదేవిధంగా కార్మికులు గతంలో చాలామంది చాలా సందర్భాల్లో మా ప్రాంతంలో అడిగినారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇవాళ అంబేద్కర్ జయంతి కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ ఈ 3 పండుగలాంటి ఈ దినాలను ఇవాళ పెయిడ్ హాలిడేస్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర చాలా క్రియాశీలకమైందని చెప్పి భావించి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఒక స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ను కూడా సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున చేసి ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచడం కానీ, ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కానీ, ఇవన్నీ మా పరిధిలో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిష్కరిస్తూ మేము ముందుకు పోతూ సింగరేణి కార్మికులకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం మాదైతే కేవలం ఒకటే ఒకటి చేయాల్సినటువంటి దాన్ని కూడా విస్మరించి ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా మళ్ళీ వచ్చి దయ్యాలు వేదాలు వల్లించేటట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. తరుణ్ చుక్ గారు, బండి సంజయ్ గారు, అసలు వీళ్ళ మాటలు చూసి వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ఇవాళ.